బరాబర్ కార్యక్రమానికి స్వాగతం ఈ వారం మన గెస్ట్ జనసేన పార్టీ పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ప్రస్తుతం అంత ఉన్నారు నమస్తే సార్ సార్ ఎలా జరుగుతుంది సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రిపరేషన్ అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఖచ్చితంగా ఎన్నికల్ని ఒక ఒక గోల్ లాగా పెట్టుకుని కంపల్సరీగా ఒక ప్రణాళిక అనేది మేము సిద్ధం చేసుకుంటూనే ఉంటాం సో ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ కానీ జనసేన పార్టీలో అద్భుతమైన నాయకులు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఒక బలమైన నమ్మకం పవన్ కళ్యాణ్ గారి పైన దీన్ని అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం డెఫినెట్గా ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయినా ట్వంటీ త్రీ అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు జనసేన పార్టీ మాత్రం సిద్ధంగా ఉంది అన్ని విధాలుగా ఎలక్షన్ పార్టీ అనేది కింద స్థాయి నుంచి బాగా స్ట్రాంగ్ అవ్వాలి మరి జనసేన అలా స్ట్రాంగ్గా ఉందని మీరు అనుకుంటున్నారా తొమ్మిది జిల్లాల్లో మేము ఆల్రెడీ జిల్లా అధ్యక్షులు జిల్లా కమిటీలు మండల కమిటీలు మండలాధ్యక్షులు ఇవన్నీ కూడా పూర్తి చేసుకోను మన లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా చాలా బలంగా పోటీ చేసి చాలా ప్రాంతాల్లో అద్భుతమైన విజయాలు సాధించింది మా జనసేన పార్టీ నాయకులే ఇతర పార్టీలు కొంచెం ఆలోచించి అనేక కారణాల వల్ల వాళ్ళు పోటీ చేయలేకపోయారు కానీ ఈ మొండి వైఖరి మరీ ఎక్కువగా వీళ్ళు వన్ సైడ్గా ఎలక్షన్ చేయాలనే తపనతోటి వీళ్ళు వీలైనంత వరకు యునానిమస్ చేయమని పట్టుదలతో చేసినా కూడా క్షేత్రస్థాయిలో నిలబడి పోరాడింది మా జనసేన పార్టీ నాయకులు అన్ని పార్టీలు కూడా సర్వేలు చేస్తుంటాయి ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడుతుంది మీ పార్టీ కూడా సర్వేలు చేస్తున్నారు ఎలా ఉంది గ్రాఫ్ మీద లేదండి సర్వే చేయాల్సిన అవసరం ఉందని మేము అనుకోం ఇంకా టైం ఉంది దానికి లైక్ ఐ సెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు పార్టీ నిర్మాణం ప్రతిరోజు కష్టపడి ఇటుక ఇటుగా వేసుకుని అంచలంచెలుగా ఎదుగుతూ ప్రతి ఒక్కరికి పార్టీలో భాగస్వాములు అయ్యే విధంగా అవకాశాలు కల్పించి మేము కూడా ఒక ప్రణాళికబద్ధంగా బూత్ స్థాయి వరకు ఒక చక్కటి నాయకత్వాన్ని మేము బిల్డప్ చేయడానికి కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం లాస్ట్ టైం లాగా లేకపోతే ఈసారి మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాల్లో మీరు పోటీ చేయబోతుంది పరిస్థితులు బట్టి అంటే వాస్తవంగా ఇందాక నేను అన్నట్టు ఏ ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎలక్షన్ కోసమే మేము ఎదురు చూస్తాం ఎందుకంటే అదే మా ఎగ్జామినేషన్ సో ఆ టెస్ట్లో అద్భుతంగా మనం చక్కగా ప్రిపేర్ అవ్వాలి రాయాలి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి వీలైతే డిస్టింక్షన్తో పాస్ అవ్వాలి ఈ విధంగా ఆలోచిస్తాం కానీ నా మాత్రంగా మాత్రం ఎలక్షన్ ఉండదు చాలా బలంగా ఉంటుంది ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండకూడదు ఈ ప్రభుత్వం ద్వారా మన రాష్ట్రానికి అపార నష్టం కలిగింది దాన్ని ఎదుర్కోవడానికి మా పైన కూడా ఒక బాధ్యత ఉంది ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా ప్రజల కోరిక మేరకు మేము క్షేత్రస్థాయిలో బలంగా నిలబడి ఈ ప్రభుత్వం ఓ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోయేటట్టు తప్పకుండా మా వద్ద కృషి చేస్తాం బీజేపీతో మీ సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయా చూడ్డానికి అలా అనిపించడం లేదు నాలుగు నాలుగు సంవత్సరాల ముందే మేము భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రజల్లో కూడా ఒక విశ్వాసం కలుగుతుంది రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు ఇరు వర్గాలు కూర్చుని మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది సో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో అదేదో రాజకీయ రోడ్ మ్యాప్కి పరిమితం కాలేదు ఆ రోడ్ మ్యాప్లో ఖచ్చితంగా మన రాష్ట్రానికి సంబంధించిన అంశాలు అభివృద్ధి కార్యక్రమాలు ఉపాధి కల్పన ఎటువంటి పెట్టుబడులు కేంద్ర నుంచి మనం తీసుకురాగలుగుతాం ప్రత్యేకంగా మనం కోరుకునేది అమరావతి ఒకటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకటి ఇటువంటి అంశాలపైన ఎప్పటికప్పుడు వాళ్ళతో చర్చిస్తూనే ఉన్నాం సో మా సంబంధాలు అనేది అది కొంతవరకు మీడియా కనపడుతుంది కొంతవరకు కనపడపోవచ్చు మా మీటింగ్స్ కానీ చాలా సందర్భాల్లో మేము అక్కడ ఉన్న పెద్దలతోటి సంప్రదిస్తూనే ఉంటాం మీరు మీడియా కనబడుతుంది కనబడదు అంటున్నారు కాబట్టి అడుగుతున్నా మన నడ్డా వచ్చినప్పుడు జనసేన ప్రస్తావనే కాలేదు ఏం జరిగిందంటారు అక్కడ అంటే ఇదో హడావిడిగా ఒక రోజులో ఆయన నిర్ణయం తీసేసుకొని రేపటి రోజున ఎన్నికలు అనే ఊహాగానాల మధ్య ఆయన ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించడము లేకపోతే మా పార్టీ గురించి మాట్లాడడము అది పర్ఫెక్ట్ టైమింగ్ కాదని అనుకుంటున్నాను ఇంకా సమయం ఉంది దాని గురించి మాట్లాడడానికి ఢిల్లీలో ఉన్న పెద్ద ఢిల్లీలో ఉన్న సీనియర్ నాయకులు మాత్రం డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారితో టచ్లో ఉన్నారు ఏ విధంగా వ్యూహం వేసుకుంటే మన ప్రజల్లోకి వెళ్ళాలి ఏ విధంగా మనం రాష్ట్ర ప్రజలకి మేలు జరిగే విధంగా కొన్ని అంశాలపైన పవన్ కళ్యాణ్ గారు బలంగా మాట్లాడారు అభ్యర్థించారు వాటి గురించి వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కోరుతున్నారు అదేంటంటే మేము నిజాయితీగా భారతీయ జనతా పార్టీతో పాటు కలిసి పనిచేయడానికి మేము అడిగేసాం భారతీయ జనతా పార్టీ కూడా ఆ విధంగానే ముందుకొచ్చి నిలబడి ఈ ప్రస్థానంలో వాళ్ళు కూడా ఒక భాగస్వాములై జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇంకొకసారి గెలవలేయకుండా మనందరం కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందనేది వాళ్ళు కూడా నమ్మకం రావాలి మీ అడుగులు తడబడుతున్నాయని వాళ్ళు వెనకడుగు వేస్తున్నారేమో అని అనుకోవచ్చా అంటే మన కళ్యాణ్ గారు అన్నట్టు డెఫినెట్గా కరోనా వలన మేము అనేక క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేసుకోలేకపోయాం మా స్థాయిలో మేము చాలా సందర్భాల్లో కలిసాం జిల్లా స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీలు ఉండాలని అనుకున్నాం అది అది జరగలేదు రాష్ట్ర స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీ వేశాం కొన్ని అంశాలపైన వాళ్ళ దగ్గర నుంచి పూర్తి స్థాయిగా స్పందన రాలేదు వాటి గురించి అభ్యర్థించాం మాట్లాడాం అనేక సందర్భాల్లో కళ్యాణ్ గారు అయితే ప్రతి మీటింగ్లో కూడా బలంగా మన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడుల గురించో లేదా కొన్ని అంశాలపైన చాలా చాలా సీరియస్గానే మాట్లాడారు అది వాళ్ళు కూడా స్వాగతించారు నేను అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే నాకు కూడా చాలా అనుభవం ఉంది రాజకీయాల్లో ఇతర పార్టీతో పాటు కూడా నేను అనేక సందర్భాల్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనల్ని వాళ్ళు కూడా చాలా ఓపెన్గా స్వాగతించారు స్వీకరించారు రాష్ట్రానికి మేలు జరుగుతున్న నమ్మకంతో మేము కూడా దానికోసం ఎదురు చూస్తున్నాం రోడ్ మ్యాప్ ఎప్పటి వరకు రెడీ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఎంత టైం కావాలి దానికి అంటే ఎన్నికలు ఎప్పుడు ఉంటాయో అనేది మా చేతిలో లేదు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం దాని గురించి వాళ్ళ దగ్గర సమాచారం ఉంటే మరి వాళ్ళు త్వరగా దాని గురించి స్పందిస్తే ప్రజల్లోకి మనం చాలా చక్కగా ఒక మంచి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్గా మనం చేసుకుని ముందుకెళ్ళగలుగుతాం రాజకీయాల్లో వ్యూహం లేనిదే మనం సక్సెస్ కాలేం సో ఆ వ్యూహం రావాలంటే ముందు మన ఆలోచనలు మన ప్రాక్టికల్గా మనం ఏర్పాటు చేయగలిగే రోడ్ మ్యాప్ ఇందాక అన్నట్టు అది కేవలం రాజకీయాలతో సంబంధించిన రోడ్ మ్యాప్ కాదు పవన్ కళ్యాణ్ గారి అన్న మాటల్లో మన రాష్ట్రానికి ఏం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ నాయకత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల ద్వారా మనకి ఏం మేలు జరుగుతుందని దానిపైన మేము చర్చించాం దాని గురించే మా రోడ్ మ్యాప్ అదే మా ప్రస్తావించిన అంశం సార్ ఒక క్వశ్చన్ స్ట్రైట్గా అడుగుతాను మీకు స్ట్రైట్గా సమాధానం చెప్పాలి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ని ప్రకటించాలని మీరు పట్టుబడుతున్నారా బీజేపీ దగ్గర అంటే ఏ పార్టీలో అయినా అంతిమంగా మేము ప్రభుత్వం రావాలి మా నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలి తద్వారా ఈ ప్రజలకి అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేయగలుగుతాం అనే నమ్మకంతో మేమందరం ముందుకెళ్తాం తప్పేము దాంట్లో మా నాయకులు ఆ విధంగా అడగడంలో వాళ్ళు వాళ్ళు వాళ్ళ మనోభావాలు వాళ్ళకున్న అభిప్రాయం వాళ్ళు వ్యక్తపరిచారు ఎందుకంటే నడ్డగారు జాతీయ పార్టీకి అధ్యక్షుడు కాబట్టి ఆయన ఆంధ్రప్రదేశ్కి వస్తున్న తరుణంలో గతంలో కొంతమంది సీనియర్ నాయకులు అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారిని మన ముఖ్యమంత్రి క్యాండిడేట్ డిక్లేర్ చేస్తున్నాం అని చెప్పారు కాబట్టి ఆ అంశం గురించి వాళ్ళు ప్రస్తావించారు ఇది పార్టీ నాయకత్వానికి సంబంధించిన అంశం కాదు క్షేత్రస్థాయిలో వాళ్ళ దగ్గర వచ్చిన డిమాండ్ అది ఆటోమేటిక్గా వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో రేజ్ చేశారు అంతే తప్ప ఒక పదవి కోసమే పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు లేకపోతే ఆయన ప్రస్థానం దానికోసమే అని అనుకుంటే మాత్రం అది పొరపాటు ఇదే చీఫ్ మినిస్టర్ డిమాండ్ అనేది టీడీపీ ముందుకు కూడా జనసేన పెట్టిందా అసలు తెలుగుదేశం పార్టీతో మా ఆలోచన ఏంటంటే ఇది బహిరంగ మాట్లాడాము దీంట్లో ఏమీ రెండు రకాలుగా మాట్లాడే అవకాశం కానీ అవసరం కానీ జనసేన పార్టీకి ఎప్పుడు ఉండదు పవన్ కళ్యాణ్ గారు మార్చి పద్నాలుగున ఆయన అప్పటికే రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి సమాచారం తెప్పించుకున్నారు పది మందితో కలిశారు వాళ్ళ అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత మాకు వచ్చిన దృఢమైన నిర్ణయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండకూడదు ఈ ప్రభుత్వాన్ని మనందరం కూడా బలంగా ఎదుర్కొని ఓడించాలి అది ప్రధానమైన మన లక్ష్యం అందులో భాగంగా అపోజిషన్ ఓట్ చీలకపోతే ఆ జర్నీ ఇంకా స్మూత్గా జరుగుతుందని నమ్మకంతో ఆయన అందరికన్నా ముందడుగేశారు ఆయన ఆహ్వానించారు వైసీపీని ఢీ కొట్టే సత్తా జనసేనకు ఉందా లేదా ఉండదండి ఇప్పుడు ఎవరైనా నూట యాభై ఒక్క స్థానాలు గెలిచిన తర్వాత ఆరు నెలల్లోనే ప్రభుత్వం పైన అంత వ్యతిరేకత వచ్చిందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారండి ఈరోజు మూడు సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఎక్కడైనా మీరు ప్రజాభిప్రాయ సేకరణ చేయండి డెబ్బై శాతం మంది ఈ రోజున చాలా బలంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఫల్యం గురించి వారి పనితీరు గురించి వారికి అందని సోకాల్ సంక్షేమ పథకాల గురించి సామాన్య ప్రజలే వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి బహిరంగంగానే మాట్లాడుతున్నారు గతంలో ఏం చేశారు కేసులు పెట్టేవాళ్ళు బెదిరించేవాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే జైల్లో వేసేవాళ్ళు ఇవన్నీ అధిగమించారు ప్రజలు ఎంతో ఓపికతోటి వాళ్ళు కూడా సరే ఓపిక పడదాం ఇంత భారీగా మెజార్టీ వచ్చింది కదా ప్రభుత్వాన్ని కానీ కొంతవరకు వాళ్ళు వెనకడుగు నిలబడ్డారు కానీ ప్రజాస్వామ్యంలో అట్లా అంతిమంగా ప్రజలు తీర్పిస్తారు కాబట్టి టైం వచ్చింది డెఫినెట్గా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే దారిలో రాష్ట్ర ప్రజానికం సిద్ధంగా ఉంది మరి జనసేనకి అంతా సత్తా ఉన్నప్పుడు ఆప్షన్స్ ఎందుకు అంటారు ఇప్పుడు మేము ఓపెన్గా చెప్పింది విషయం ఏంటి మనం కలెక్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో మనం ఓడించాలి వాళ్ళు ఇంటికి పంపించాలి కాకపోతే ఎక్కడ కూడా ఏ గ్యాప్ లేకుండా ఒక చిన్న పొరపాటు లేకుండా మనం కన్సాలిడేటెడ్ చేసుకుందాం మన ఓటు బ్యాంక్ ఏదైతే ఉందనుకుంటున్నామో దాన్ని అందరం కలిసికట్టుగా ఆలోచించి అన్ని ప్రాంతాల నుంచి మనం కలిసికట్టుగా పోటీ చేస్తే ఒక మంచి సంకేతం ప్రజలకు పంపించగలుగుతాం ఎందుకంటే అంతిమంగా గెలిచేది ఎవరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఇది ప్రజలు వాళ్ళ విజయంగా భావిస్తారు రాష్ట్రం విజయంగా భావిస్తుంది మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో అవసరం దాన్ని మన ఫోకస్లు పెట్టుకుని చేస్తాం తప్ప అదేదో పదవులు పంచుకోవడానికి కోసం లేకపోతే హడావడిగా మనం నాలుగు పార్టీలు కలిసిపోతే మనం అది రేపటి రోజునే మనం ప్రభుత్వంలోకి వస్తున్నాం కాబట్టి అదే లక్ష్యంగా మనం పనిచేసుకుంటున్నాం అని కాదు పవన్ కళ్యాణ్ ఆప్షన్స్ గురించి మాట్లాడుతున్నారు ఇవన్నీ టీడీపీని బెదిరించడానికేనా ఏం అవసరం మాకు ఎవరు బలాలు వాళ్ళకుంటాయి ఇంకా సిట్యువేషన్ ఆ స్టేజ్ వచ్చిందని నేను అనుకోవడం లేదు రాజకీయాల్లో ప్రయాణం చేయాలి నిలబడాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నిలబడాలి ఎంతమంది నిలబడ్డారు ఏం లేదండి కండిషన్స్ ఏమి లేదు ఇవేంటంటే మొన్న మొన్న పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం ఏంటంటే ఆయన మనసులో ఉన్న మాట లేకపోతే ఎక్కడో చోట జరిగిన సంభాషణని ఆయన వరకే ఆయన ఉంచుకోరు ఏదైనా సరే మా పార్టీ పెద్దలతో ఆయన పంచుకుంటారు షేర్ చేసుకుంటారు వాళ్ళ వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుంటారు ఆ అభిప్రాయాన్ని గౌరవిస్తారు ఆయన ఏకపక్షంగా ఆయన ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళరు మొన్నగడ మూడు నెలల క్రితం మా వాళ్ళంతా ఒకరోజు తీర్మానం చేసి మీరు ఏ నిర్ణయం తీసుకున్న దానికి మేము కట్టుబడి ఉంటామంటే ఇమీడియట్గా కరెక్ట్ చేశారు ఆయన ఇదే ఇదే మంగళగిరిలో ఆయన ఏమన్నారంటే మీరందరూ కలిసి ఆలోచించి మీరు నాకు ఇచ్చిన అభిప్రాయ సేకరణ మేరకు నేను నిర్ణయం తీసుకుంటాను తప్ప నేను స్వతహాగా ఒక్కడే నిర్ణయం తీసుకోనని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన మా పొలిటికల్ అఫేర్స్ కమిటీ మీటింగ్ సీఎం సీటు సంబంధించి మనం మాట్లాడితే బీజేపీ జనసేన టీడీపీ ముగ్గురు కలిసి పోటీ చేసిన తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్స్ పవన్ కళ్యాణ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ చంద్రబాబు నాయుడు ఇలా షేర్ చేసుకునే అవకాశం ఉంది ఇలాంటి చర్చ జరిగింది అనేది రూమర్స్ నిజమైన కాదండి అసలు మీరు నేపథ్యం ఆలోచించండి రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారికి స్వయంగా నరేంద్ర మోడీ గారే పోటీ చేయమని అడిగారు జనసేన పార్టీ పోటీ చేయమని అడిగారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తీసుకునే నిర్ణయం ఏంటి నాకు వద్దు కేంద్రంలో మీరు గెలవాలి రాష్ట్రంలో మీరు గెలవాలి మీరిద్దరు ఉంటే ఈ ఫ్రెండ్షిప్ ద్వారా ఈ పార్ట్నర్షిప్ ద్వారా మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది కాబట్టి ఈ ఎలక్షన్ జనసేన పార్టీ అసలు పోటీ చేయదన్నారు ఏ రాజకీయ నాయకుడు అని అట్లా త్యాగం చేయగలుగుతారో చెప్పండి అప్పుడు మీకు ఆడర్ రెడీగా లేదు కదండి సో ఒక నాయకుడిగా ఆయన చేయొచ్చు కదా స్వార్థం ఉంటే లేదా పది మందికి ఆయన సీట్లు ఇప్పించవచ్చు కదా అటువంటి ఆలోచన ఎప్పుడు లేదు ఈరోజు కూడా నేను చెప్తున్నాను ఆయన కోరుకుంది ఏంటంటే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా లెటర్ స్టిచ్ ఆల్ ఎండ్స్ జనసేన క్యాడర్ అంతా సింగిల్గా పోటీ చేద్దాం అదే బెటర్ అని చెప్తున్నట్టు సమాచారం ఇది ఎంతవరకు నిజం వాళ్ళ అభిప్రాయాలు అది తప్పే ఉంది ఇప్పుడు నేను అన్నట్టు కొన్ని ప్రాంతాల్లో మేము బలంగా ఉంటాం కొన్ని ప్రాంతాల్లో అంత బలంగా ఉండకపోవచ్చు బలంగా లేని చోట మాకు నాయకత్వం ఇంకా పెరగాలి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వాలి మీ డిమాండ్స్ని ఇటు బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ ఒప్పుకోలేదనుకోండి సో వాళ్ళతో పొత్తు ఉంటుందా ఉండదా క్వశ్చన్ క్వశ్చన్ మా మా డిమాండ్స్ డిమాండ్ ఏనాడు లేదు ఏనాడు లేదు ఏనాడు లేదు మా నాయకులు క్షేత్రస్థాయిలో వాళ్ళు వ్యక్తపరిచారు వాళ్ళ అభిప్రాయం ఎందుకంటే ఎవరైనా కూడా ఒక పార్టీలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రానికి మంచి జరుగుతుంది మేము అందరం నమ్మకంతో పనిచేసుకుంటాం కదా ఆ డిమాండ్ వ్యక్తపరచాలన్న తప్పేముంది ఒక్కసారి కూడా ఇంకా చర్చ జరగలేదు ఏ నాడు జరగలేదు ఇంకా ఒక్కసారి ఎవరినో అధికారంలో తీసుకురావాలని జనసేన ఆలోచిస్తుంది కానీ జనసేన అధికారంలో రావాలని ఆలోచించడం లేదని విమర్శకు మీ సమాధానం ఖచ్చితంగా జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది అది అది మా వ్యూహంలో భాగం మా ప్రయాణంలో భాగం డెఫినెట్గా అంతిమంగా మేము మేము ప్రభుత్వంలోకి వచ్చి మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకు దగ్గర వాళ్ళని మేము తపనతో పనిచేస్తున్నాం తప్ప ఎవరినో తీసుకొస్తే దానివల్ల ఉపయోగం ఏముంటుంది ప్రజలు ప్రజల బెనిఫిట్ అవ్వాలి రాష్ట్రానికి మంచి జరగాలి దానికోసం ఏదైనా సిద్ధం విల్ ఫైట్ చాలా మంది జనసేన వైపు చూస్తున్నారు కానీ జనసేననే సీరియస్గా పనిచేయడం లేదు అనేది కాలమే ఆ నిర్ణయం మా మేము ఏ విధంగా పనిచేస్తున్నాం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం అనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మీరు ఇచ్చిన ఆప్షన్స్కి టీడీపీ ఓకే అంటే ఎన్ని సీట్లు మీరు అడుగుతారు అసలు ఆ ప్రస్తావనే రాలేదు ఆ ప్రసక్తే లేదు ఇంకా కానీ ఒకటి మాత్రం ఖచ్చితం మేము డెఫినెట్గా ప్రభుత్వ వ్యతిరేకత ఓటును మాత్రం చీలనీయకుండా అందరు కలిసికట్టుగా ఒక మంచి ఆల్టర్నేటివ్ ఫామ్ చేసి ప్రజలకు తీసుకెళ్లాలని నమ్మకంతో మా నాయకుడు ఆ రోజు పిలిపించారు ఆయన దానికోసం కృషి చేస్తారు రాబోయే రోజుల్లో ఆయన వంతు ఆయన కృషి చేస్తారు అందరినీ స్వాగతిస్తారు అందరు మనస్ఫూర్తిగా ప్రయాణంలోకి వస్తే డెఫినెట్గా ఒక మంచి ఆల్టర్నేటివ్ మన రాష్ట్ర ప్రజలకు ఇవ్వగలుగుతాం పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు లేక వేరే కొత్త ప్లేస్ నువ్వు వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యున్సీస్లో ఆయనకి విపరీతమైన ఆదరణ అభిమానం ఉంటుంది కరెక్ట్ టైంకి కరెక్ట్ డెసిజన్స్ తీసుకుంటాం మనోహర్ గారు పోటీ నేను మాత్రం తెనాలి నుంచి పోటీ చేస్తాను డెఫినెట్గా నేను ఎస్ ఎస్ ఐమ్ వెరీ క్లియర్ నేను తెనాలి నుంచే పోటీ చేస్తాను నేను రాజకీయాల్లోకి వచ్చిందే తెనాలి నియోజకవర్గం నుంచి నా వంతు నేను ఆ ప్రాంతానికి నేను సేవలు అందించాను తప్పకుండా ఆ ప్రాంతానికి ఇంకా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది దానికోసం నేను విలువతో కొన్ని రాజకీయాలు కట్టుబడి ఉండి నేను డెఫినెట్గా తెనాల నుంచే పోటీ చేస్తాను జనసేన పార్టీకి మనోహర్ గారు మైనస్ చేస్తున్నారు అనే విమర్శలకు మీ సమాధానం అంటే అటువంటి సందర్భాలు ఏమైనా ఉంటే తప్పకుండా మా పార్టీ అధ్యక్షులు వారి దృష్టి తీసుకురావచ్చు ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకుంటాం నిజాయితీగా పనిచేస్తున్నాం అందరం జనసేన పార్టీలో పార్టీ ఇంకా అద్భుతంగా ముందుకెళ్లాలి అనే దాంతో ప్రతి ఒక్కరు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అందులో నేను కూడా ఒక భావస్వామునే జనసేనని ఒక కులానికి ఆపాదించకండి అని అంటుంటారు కానీ జనసేనని ఎక్కువగా కాపులే దగ్గర చేర్చుకుంటారు అసలు దాంట్లో మేము చాలా ఓపెన్గా మేము గర్వంగా చెప్పుకుంటాము ఎందుకంటే మమ్మల్ని కష్టకాలంలో పల్లకి పైన మోసింది కాపు కమ్యూనిటీ చాలామంది అసలు మేము తుడిచిపోయాము మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అసలు ప్రయాణం ఉందా ఎందుకు మీరు అనవసరంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఉన్నారా అనే ప్రశ్నలు మేము ఎదుర్కొన్నప్పుడు చాలా ఆదరించారు అభిమానించారు పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం ఆహర్నిసలు కృషి చేశారు ఈ రోజుకి కూడా నేను చాలా ధైర్యంగా చెప్పగలుగుతాను ఏ రాజకీయ పార్టీకి అటువంటి ఆదరణ నిజాయితీ కలిగిన కార్యకర్తలు ఎవరికీ లేరు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని ఒక ప్రోగ్రాం చేస్తారు జెండా పట్టుకుని వాళ్ళు తిరుగుతారు ధైర్యంగా ప్రభుత్వాన్ని ఎదుర్కొంటారు సో ఆపు కమ్యూనిటీ మా కమ్యూనిటీ మమ్మల్ని బ్రహ్మాండంగా మమ్మల్ని ఆదరించారు సో మా బేస్ అది కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్తానమ్మా చెప్తాను ఎవరైనా సరే ఆపాదించవచ్చు కానీ మేము మాత్రం మా సిద్ధాంతాల్లో చాలా స్పష్టమైన సిద్ధాంతం కులాలకి మతాలకి అతీతంగా మేము రాజకీయాలు చేస్తాం అది మా ప్రధానమైన సిద్ధాంతం అందరినీ గౌరవిస్తాం ప్రతి కులాన్ని ప్రతి రిలీజన్ని మేము గౌరవిస్తాం ఎక్కడ కూడా మేము అందులో పొరపాటు చేయం రాజకీయాల్లో మేము మేము చేసిన ఈ కష్టమైన ప్రయాణంలో మమ్మల్ని కష్టపడి మోసింది ఆదరించింది ఆ కమ్యూనిటీ కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ఒక ప్రైమ్ ప్లేస్ మా పార్టీలో ఉంటుంది పవన్ కళ్యాణ్ ఎక్కడైనా పర్యటించినప్పుడు జనసమూహాలు ఎంతైతే చాలా క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది కానీ ఆ క్రౌడ్ని ఓట్ల రూపంలో ఎందుకు మలుచుకోలేకపోతున్నారు ఓట్లు వేయలేదని ఎందుకు అనుకుంటారు ఆ సందర్భాలు అట్లా ఉండినాయి గతంలో ఏంటంటే వీళ్ళు చేసిన ఒక కాన్సన్ట్రేటెడ్ క్యాంపెయిన్ దుష్ప్రచారం పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే ఓటు వృధా అయిపోతుంది లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇంకెవరికో టీం కోసం పనిచేస్తున్నారు అటువంటి దుష్ప్రచారాలు పని కట్టుకుని ప్రతి నియోజకవర్గాల్లో డబ్బులు ఖర్చు పెట్టి పది మంది ఎంప్లాయీస్ని పెట్టుకుని సోషల్ మీడియా క్యాంపెయిన్ వేల సంఖ్యల్లో వీళ్ళు తీసుకెళ్ళినప్పుడు ప్రజల్లో ఆ దుష్ప్రచారం తీసుకెళ్ళగలిగారు సక్సెస్ఫుల్గా ఆ విషయాన్ని బేస్ చేసుకుని కొంతమంది పాపం కన్ఫ్యూజ్ అయిపోయారు తప్ప ఈసారి మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఒక బలమైన నమ్మకం ఒక బలమైన సంకేతం పంపించాలని దృఢ దృఢ నిలిచారు తప్పకుండా వాళ్ళందరూ కూడా జనసేన పార్టీతోటే ఉంటారు ఎయిట్ ఇయర్స్ అయింది కష్టపడి మేము నిర్మాణం చేసుకుంటున్నాం ప్రతి గ్రామంలో ఒక కమిటీ ప్రతి గ్రామంలో ఒక నాయకుడు ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలన్నప్పుడు కొంచెం సమయం పడుతుంది ఎన్నికలు కాదమ్మా ఎన్నికలు మేము ఫేస్ చేయాలి ఫస్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ మొన్న మేమే ఫస్ట్ టైం ఫేస్ చేసాం అటువంటివి ఒకటో రెండో మూడు దాటి దాటిన తర్వాత తప్పకుండా క్షేత్రస్థాయి నాయకత్వం ఏర్పడుతుంది మీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది చెప్పాను కదా షణ్ముఖ వ్యూహాన్ని మేము ఆరు అంశాలపైన మహిళల కోసం రైతాంగం కోసం యువత కోసం రాష్ట్రం కోసం మంచి పరిపాలన కోసం బిజినెస్ కమ్యూనిటీని మనం ఆహ్వానించే విధంగా లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండేటట్టు ఎంప్లాయీస్కి ఒక భరోసా కల్పించే విధంగా రేపటి రోజున యువతనే వాళ్ళు పది మందికి ఉపాధి కల్పించేటట్టు అటువంటి సమాజం మేము మా వంతు మేము కృషి చేసి సిద్ధం చేయాలని మేము ప్రయత్నం చేస్తాం అదే మా వ్యూహం ఓకే సార్ కానీ ఇప్పుడు టైం చాలా తక్కువ ఉంది కదండి అన్ని పార్టీలు సిద్ధమైపోతున్నాయి ఒకవైపు టీడీపీ మహానాడు అంటూ బాధుడే బాధుడు కార్యక్రమాలు చేపడుతుంది మరోవైపు గడప గడప కానీ వైసీపీ అంటుంది మరి జనసేన మేము కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి విస్తృతంగా ఒక చక్కటి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు బహుశా ఒక రెండు రోజుల్లో దాని గురించి మేము ఇంకా డీటెయిల్స్ ఇస్తాం తద్వారా మేము ప్రజల్లోకి ఇంకా దగ్గర అవుతాం రెండు వేల ఇరవై నాలుగు కోసం ఏ అంశాల మీద జనసేన పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని సిద్ధమవుతుంది రుణాంధ్రప్రదేశ్ని మనం మార్చి మన వంతు మనం కృషి చేసి తప్పకుండా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేటట్టు ఆ నిధులు ఏవైతే మనం సేకరించగలుగుతున్నాం వాటిని కొన్ని ప్రాజెక్ట్స్ కోసం ఉపయోగించేటట్టు మనం దాన్ని మార్చుదాం సంక్షేమం కంటిన్యూ అవ్వాలి డెఫినెట్గా ఎందుకంటే మన దగ్గర ఇంకా పేదరికం ఉంది అనేక కుటుంబాలు ప్రభుత్వానికి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు హండ్రెడ్ పర్సెంట్ కంటిన్యూ అవ్వాలి దీంతో పాటు ప్రతి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ఒక భరోసా మేము నింపుతున్నాం లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తున్నాం మేమే ఆశ్చర్యపోయాం ఐదు వందల ఆరు వందలు ఉంటాయి మనం అన్ని విధాలుగా జిల్లాల నుంచి మేము ప్రిపేర్ అవుతుంటే సుమారు మూడు వేల వరకు సంఖ్య సంఖ్య చేరింది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కడప జిల్లా నూట ముప్పై రెండు మంది ఆత్మహత్య చేసుకున్నారు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి సంవత్సరం లక్ష కుటుంబాలకి కనీసం పది లక్షల రూపాయలు ఇచ్చేటట్టు ఒక ఒక ప్రోగ్రాం అద్భుతంగా తయారు చేసాం అది మేము ప్రజల్లోకి తీసుకున్నాం కొత్త స్కీమ్స్ ఏమన్నా జనసేన ఆలోచించిందా ప్రతి సంవత్సరం పదివేల కుటుంబాలకి లక్ష కుటుంబాలకి పది లక్షల రూపాయలు మేము జనసేన పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి రాగానే మేము ఆ కుటుంబాలను ఐడెంటిఫై చేసి వాళ్ళకి అందిస్తాం ఆర్థిక సాయం తద్వారా వాళ్ళు కనీసం పది కుటుంబాలకి వాళ్ళ ఉపాధి కల్పించేటట్టు అటువంటి ప్రోగ్రామ్స్ తీసుకుంటాం ఇది ఈ వారం బాధ మరో గెస్ట్తో కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ నైన్